భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ ఆత్వర్యంలో బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నిరుపేదలకు అందవలసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇతరులకు ఎలా కేటాయించారో కలెక్టర్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భాగం చెందిన ఆయొక్క ప్రజాప్రతినిధి ఎవరైతే ఆయన సామాజిక భాగం చెందిన 8 మందికి వచ్చినాయి. అదే రకంగా చూసుకుంటే వాలంచలో కూడా అసలు లిస్టు తీయటము, ఎంతమంది జాబితా వచ్చింది, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, అసలు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ లిస్టు పెట్టి వాళ్ళ దరఖాస్తులు తిరస్కరించడానికి గల కారణం ఏంటిదని కూడా చూపెట్టకుండా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ ఇచ్చిన చర్యలు ఏమవుతుందో మేము బహుజన సమాజ్ పార్టీగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని నివేశిస్తూ ఈ రోజున కలెక్టరేట్ కార్యాలయం ముందు బయట ఆయించడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించాలి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కూడా చేస్తామని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.